పిఆర్సి రిలేటెడ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయని ఎంప్లాయీస్ వాళ్ళ ప్రతినిధులు రైజ్ చేసిన పాయింట్స్ మీద లేదా వాళ్ళకు వేటి మీద అయితే అపోహలు ఉన్నాయో అనుమానాలు వాటి మీద చర్చలకు ఎప్పుడు డోర్స్ తెరిచి ఉంటాయని మంత్రుల కమిటీ రెడీగా ఉంది, రమ్మని చెప్పి వరుసగా ఇన్వైట్ చేస్తున్నాం. అందులో భాగంగానే కంటిన్యూ చేస్తాం. నిన్న కూడా చెప్పాం, ఈరోజు కూడా అనుకున్నాం. కానీ ఇప్పటికే వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం చలో విజయవాడని పెట్టుకున్నది ఈరోజు జరిగినట్టుంది. ఈరోజు జరిగిన దానికి సంబంధించి అక్కడ వాట్ ఎవర్ హ్యాపెన్ అక్కడ జరిగినది ఉపన్యాసాలు అవన్నీ కూడా ముందు నుంచి మేము ఏదైతే హెచ్చరిస్తున్నాము అంటే ఇష్యూ రిజాల్వ్ చేసుకునే బదులు సమస్యను పరిష్కరించుకునే బదులు ఇంకా జటిలం చేసుకునే రీతిగా మోర్ ప్రెసిపిటేట్ చేసే దిశగా పోవడానికి ఇలాంటివన్నీ ఉపకరిస్తాయి. ఓపెన్ కాన్ఫ్రంటేషన్కు రావడం లాంటిదో లేదా బల ప్రదర్శన చేయడం లాంటిదో అందరం చేయాలి. ఎందుకంటే పిఆర్సి సెటిల్ చేసిన దాని వెనుక ఆ నిర్ణయాలు జరిగినప్పుడు ఏ బ్యాక్డ్రాప్లో ఆ నిర్ణయాలు చేశారనేది ప్రభుత్వం స్పష్టంగా వివరించింది. ఈ వైపు నుంచి వరుసగా చర్చలు జరిగినప్పుడు ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన కూడా వివరించారు. మాలాంటి వాళ్ళని కలిసినప్పుడు ఎప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాం. ఈ కోవిడ్ వల్ల గత రెండేళ్ల పైగా మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం, అది ఇంకా ఎంతకాలం ఉంటుందో, మళ్ళీ ఇప్పుడు ఒమిక్రాన్ ఇదేదో ఉంది, దీన్ని కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో, ఇవన్నీ లెక్కలేసుకుంటే ఇప్పుడున్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని అలాగే సంక్షేమానికి కానీ అలాగే రాష్ట్రంలో అత్యవసరమైన వినియోగం చేయడానికి కానీ కోవిడ్ వల్ల పడిన అదనపు భారం వల్ల కానీ వీటన్నిటి ఎక్స్పెండిచర్ లెక్కలేక వేసుకుంటాం. ఉన్న పరిస్థితిలో వాట్ ది బెస్ట్ ప్యాకేజ్ ఏం చేయగలమనేది చేశాము. నిజంగా ఐఆర్ కన్నా 27% ఆ రోజు అది ఇచ్చినందువల్ల ఐఆర్ అయిపోయింది, దీని మీద ఎంత ఇస్తారనేది ఇది వచ్చింది. కానీ లేకపోతే రిలేటివ్లీ ఉన్న పరిస్థితిలో బెటర్ ప్యాకేజే ఈ కోవిడ్ బ్యాక్డ్రాప్లో ఇచ్చామని అనుకుంటున్నాం. అది ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఈ 5 ఇయర్స్కి ఒకసారి పిఆర్సి అయినప్పుడు ప్రతిసారి దానికోసం అడగడము, ఫామ్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ డిలే, ఇవన్నీ జరుగుతూ తినే సెంటర్తో దానికి ఇదిగా చేసేస్తే లింకప్ చేసి చేస్తే ఆటోమేటిక్గా ఎలాగో డిఎల్ కూడా అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటుంటాం. దాంతోపాటు ఇదే అవుతుంది కాబట్టి దానికి లింక్ చేసి హెచ్ఆర్ఏ కూడా దానికి అనుగుణంగా మార్పులు చేయడం, ఇలాంటివి కొన్ని జరిగాయి. వీటన్నిటి ఎసెన్స్ తీసుకుంటే ఈరోజు ఉద్యోగులు రైజ్ చేస్తున్నది లేదా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రైజ్ చేస్తున్నది, ఎనీ పిఆర్సి అంటే ఇంకా ముందుకు చాలా ఎక్కువ పెరుగుతుంది కదా అనే ఆశాభావంతో ఉంటాం. అంతగా లేని వల్ల వచ్చే ఒక రకమైన అసంతృప్తి ఏది ఉందో దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాం. కానీ ఉన్న పరిస్థితుల్లో అందులోనూ ఈ ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక గత 2.5 సంవత్సరాల్లో మన ఉద్యోగులకు సంబంధించినంత వరకు ప్రతి సెక్టర్లో ఎలా పెంచుకుంటూ వచ్చాం ఓవరాల్గా, అలాగే ఒక ఉద్యోగ భద్రత ఉన్నంతలో ఉన్న సిస్టంలో ఎలా క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. ఉదాహరణకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అంతకుముందు ఎప్పుడు జీతాలు ఇస్తారో తెలియదు, కాంట్రాక్టర్ కింద ఎక్కడ ఉండేవాళ్ళు, అసలు అవుట్సోర్సింగే ఉండకూడదు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ కాలాలు మారినాయి, మారిన తర్వాత అది ఒక వ్యవస్థ వచ్చింది. దాంట్లో ఉన్నంతలో బెటర్ రేట్లు ఇవ్వాలనుకుంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా ఇప్పుడు నెలవారీ టెన్షన్గా శాలరీస్ వస్తున్నాయి, అలాగే ఉన్నంతలో బెటర్ ఇవి వస్తున్నాయి. అంతకుముందు కమిషన్లో వాళ్ళకి ఇవ్వాల్సినవి 3 నెలలకు జీతాలు రాని పరిస్థితి పోయింది, కాంట్రాక్టర్ దయాదక్షిణల మీద ఉండాల్సింది పోయింది. ఇదంతా ఉద్యోగుల పట్ల ప్రేమతోనో అభిమానంతోనో వాళ్ళు మన కుటుంబంలో భాగము లేదా గవర్నమెంట్లో భాగం అనుకుని చేసింది కాదా? ఇది ఎవరో అడిగి మాకు ఇవి చేయకపోతే ఎట్లని అసంతృప్తితో అడిగేంతవరకు వెయిట్ చేసింది కాకుండా సొంతంగా ఒక మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే ఇది కావాలని చెప్పి చేసింది. అలాగే కాంట్రాక్ట్ జీవోలకు మాత్రమే అప్పట్లో ఆ గవర్నమెంట్ ఇచ్చేసిపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినంతవరకు మినిమం టైం స్కేల్ అప్లై ఇవ్వడం, దానికంటే కూడా దశాబ్దాలుగా 2000, 3000, 4000 చాలా తక్కువ శాలరీస్తో ఉన్న
అంగన్వాడీల దగ్గర నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి మున్సిపల్ వీళ్ళ దీనికి సంబంధించినంత వరకు రీజనబుల్ లెవెల్కు పెంచుకుంటూ రావడం. ఇంకా ఉపాధ్యాయులకు సంబంధించి అయితే 7-8 స్ట్రైట్ చెప్పచ్చు. దశాబ్దాల తర్వాత వాళ్లే చెప్పారు లాంగ్వేజ్ రిలేటెడ్, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలు, వాళ్లను ఓ ప్రమోషనల్ అవెన్యూ దీంట్లో నుంచి దీంట్లోకి తీసుకురావాలి స్కూల్ అసిస్టెంట్స్కు. దానికంటే అది ఎప్పటి నుంచో నలుగుతున్న ప్రాబ్లం. మా గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక సాల్వ్ చేసింది. సింపథెటిక్గా చూసి 2008 డిఎస్సీది కానీ, 2018 ఇంకా కానీ దాన్ని కూడా చకచక పూర్తి చేయాలి. అలాగే ఎస్జిటీలందరికీ ఉపాధ్యాయులకు సంబంధించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కువ ఆర్గనైజ్డ్గా ఉండేది, అవేర్నెస్ దాంట్లో బాగా ఎన్లైటెండ్ మోర్ ఎక్కువగా స్టడీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు వచ్చిన దాంట్లో కూడా ఎక్కువ కనిపించింది, వాళ్ళే కనిపిస్తున్నారు కాబట్టి. ఇవన్నీ సర్వీస్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడం అనేది అది ఉద్యోగ వ్యతిరేక చర్యనా, లేకపోతే ఉద్యోగుల మీద ప్రేమ సానుభూతి ఉంటే వాళ్ళు చేసేది? ఇవేదో డిమాండ్లు వచ్చినాక చేసేది కాదు. మామూలు ప్రతిసారి అంటే ఇవన్నీ డిమాండ్ వచ్చినాక ఓవర్ ది పీరియడ్ కొంత కొంత చేసుకుంటూ వస్తారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏది వచ్చినా సరే మోర్ ఫ్రమ్ ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి రీజనబుల్, అలాగే వాళ్ళు ఎక్కువ సఫర్ కాకుండా మామూలు గవర్నమెంట్ వర్కింగ్ స్టైల్లో ఉండే పెండింగ్ విపరీతంగా లేకుండా ఇష్యూస్ సాల్వ్ కావాలి అని చేస్తూ వచ్చారు. అందుకే నాకు తెలిసి వేలాది మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు వచ్చినాయి. ప్రమోషన్కి ఎక్కడ అవకాశం ఉంటే ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. ఇవన్నీ వాళ్ళు వచ్చి చెప్పినవే, నేనే కూర్చొని స్టడీ చేసినవి కాదు. కలిసినప్పుడు వాళ్ళు నిన్న అంతకుముందు వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్తూ చెప్పిన వాళ్ళు చెప్పినవే. 4 రూపాయలు పెంచడమా, లేదా గతంలో ఆయన 40 ఇచ్చాడు కాబట్టి 43 చేయడమా, అప్పుడున్న పరిస్థితిని బట్టి చేయడమా, దట్ ఈజ్ వన్ ఫైనాన్షియల్ బెనిఫిట్ పక్కన, అది ఒకటే అనుకుంటే మిగిలినవి దానికంటే లోతైనవి ఒక జాబ్ సెక్యూరిటీ క్రియేట్ చేయడం, ఒక ఓనర్షిప్ ఇవ్వడము, ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ప్రయత్నం చేయడము ఆ ఉద్యోగికి, ఉద్యోగులు నా వాళ్ళు అని ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడము, ఇవి గతంలో ఎప్పుడు చేయని రకంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అలాంటి చర్యలు తీసుకున్నారు. అవి దాంట్లో కనిపించింది. ఇదేదో ఎలక్షన్ టైంలో 4 మాటలు చెప్పేసి పోవడం కాకుండా, ఎస్ ఆ రోజు 27% ఐఆర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి మించి చేయాలని ఆయన అనుకున్నారు ఫిట్మెంట్ పెట్టాలని. కానీ తర్వాత పరిస్థితి, వాస్తవ పరిస్థితి చూస్తే సంక్షేమానికి దానికేం విపరీతంగా దాన్ని దోచిపెడతామని ఎవరైనా అనుకుంటే ఏం చేయలేము. ఎవరైతే నిజంగా అట్టడుగులు ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అవసరమో, అలాంటి టైంలో చేయాల్సిన ఇది పూర్తిగా ఎక్కడ ఇబ్బంది రాకుండా చేశాం. అలాగే ఉద్యోగులకు సంబంధించి కూడా ఐఆర్ దీంతో కోవిడ్ టైంలో అంత ఇదిగా ఉన్నా కూడా ఎక్కడా ఇలాంటి కాకుండా దాన్ని సాఫీగానే ఇచ్చుకుంటూ పోయినారు. ఈ ఫిక్సేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది. మరి ఇది కాక ప్రభుత్వం ఏదైనా దుబారా చేస్తుంటే ఇదిగో మీరు అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు 1000 కోట్లు అది ఇక్కడ పెట్టచ్చు కదా అనొచ్చు, అలాంటిది లేదు. ఇప్పుడు ఒకసారి 10,000 కోట్లు అడిషనల్, ఎస్ 6,000 కోట్లు అందులో ఆల్రెడీ ఐఆర్ రూపంలో భరిస్తున్నాం, ఇంకో 4,000 కోట్లు ఇప్పుడు పెరుగుతుంది. దీని తర్వాత ఇంకా చేయాల్సినవన్నీ వస్తే ఇంకా అది పెరుగుతుంది బర్డన్, తగ్గేది కాదు. బరువు అని కూడా అనుకోవట్లా, కానీ ఇప్పుడున్న దాంట్లో అది మోయాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఉన్నంతలో బెటర్ ఎట్లా అని 15 అరౌండ్ 15 ఉన్నదాన్ని అక్కడికి 23% ఫిట్మెంట్కు తీసుకెళ్ళాము. ఈరోజు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కానీ మమ్మల్ని అసలు చులకన పట్టించుకోలేదని. ఈ నాయకులు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు ఎందుకు క్రెడిట్ కూడా తీసుకోవట్లేదు అర్థం కావట్లా. ఉన్న పరిస్థితి ప్రకారం 14.29 దాటలేము అని అనుకుంటున్న పరిస్థితిలో వాళ్ళు చర్చలు జరిపారు, వాళ్ళు వచ్చారు కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, సీఎం గారిని కలిశారు, ఆయన్ను ఇంప్రెస్ చేశారు. ఇదంతా ఆ నాయకత్వం వాళ్ళు చేసిన దాంట్లో పార్టీని వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదో, ఎందుకు చులకనగా చూశారు? చులకనగా చూడడం అయితే 14% పెట్టాలి ఫిట్మెంట్, అంతే, అంతకుమించి పోకూడదు. ఎందుకంటే లేదు పరిస్థితి, ఏదో బార్గెనింగ్ కోసం అది పెట్టి తర్వాత ఇది రావడానికి కోసం చేయాల. బట్ అట్ ది సేమ్ టైం ఈ గవర్నమెంట్ మీద ఉన్నది మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం కష్టమైనా సరే ఎట్లా ఒకటి మీరు ఆలోచించండి అని అన్న తర్వాత మిగిలినవి ఎక్కడో అక్కడ ఇక్కడ కొంచెం వీటిని జోలికి కాకపోయినా కనీసం దాన్ని పెంచి చేద్దాము. ఆ రోజే చెప్పాం ఈ ఫిట్మెంట్ 23 పెట్టినప్పుడు కూడా 60-62 నిజంగానే వీళ్ళు అడగల ముఖ్యమంత్రి గారు ఎందుకు చేశారు, ఎందుకు చేశారంటే ఖచ్చితంగా ఇదే ఇమ్మీడియట్ అదేదో అది చూపించి దీన్ని ఇది చేశారని కాదు, వాళ్ళు అదే అంటున్నారు. అది చేయకపోయినా కూడా ఏం ఇప్పుడు చేసిందని ఇదే ఆర్గ్యూ చేసుకోగలం, ఎందుకంటే ఉన్న పరిస్థితి అట్లాడిది.
ఇందులో ట్రాన్స్పరెంట్ ఓపెన్ ఏం దాచిపెట్టేది ఏం లేదు. బట్ ఎంప్లాయీస్కు సంబంధించినంత వరకు ఐఎమ్ ప్రో ఎంప్లాయీస్, అది వాళ్ళకి తెలియాలి. తనకున్న సాఫ్ట్ కార్నర్, తనకున్న కంపాషన్, ఈ ప్రభుత్వానికి ఉన్న కంపాషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న కంపాషన్ ప్రజల్లో ఒక భాగంగానే కాదు, మోటివేట్ కావాలి. వాళ్ళు ఇంకా ఫోకస్డ్గా పనిచేస్తూనే గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ బాగా చేస్తాయి, పని ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా చేయడానికి వీలవుతుంది. అందులోనే ఎడ్యుకేషన్ హెల్త్ లాంటి చోట ఇంత పెడుతున్నప్పుడు అందులో మెయిన్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు ఇంకా మనస్ఫూర్తిగా ఓన్ చేసుకుని చేయాలంటే ఎస్ ఇదిగో ఇక్కడ చేయగలం కాబట్టి చేస్తున్నాం అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో 60-62 పెంచారు. ఇప్పుడు 60-62 మాకు పట్టదు అనంటే మీకు పట్టదు, ప్రతి ఒక్కరు అది ఎంజాయ్ చేస్తారు. చేసి 2 ఇయర్స్ పెరగడం అంటే, ఇంక్లూడింగ్ సిపిఎస్ ఉద్యోగులకు కూడా ఓ 2 ఇయర్స్ ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా? ఆ మేరకు వెసులుబాటు వస్తుంది. తర్వాత రిటైర్మెంట్ దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఆ మేరకు పెరుగుతాయి, ఎందుకంటే 2 ఇయర్స్ ఒక ఇంక్రిమెంట్ యాడ్ అవుతుంది. ఇవన్నీ దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్, బేసిక్ ఫ్యాక్ట్స్. ఏదో ఊరికేదో సంబంధం లేని ఎక్కడ నుంచి వచ్చేసి గాలికి పోయే పెలపిండిలాగా ఇచ్చింది కాదు, అది బరువు ప్రభుత్వానికి. బట్ ఇప్పుడు ఇమ్మీడియట్ ఆర్థికంగా ఉపశమనం ఇచ్చే పరిస్థితిలో లేకుంటే ఆ ఉద్యోగుల్లో ఆ ఆనందం మొహంలో విపరీతంగా తీసుకొచ్చే పరిస్థితి లేనప్పుడు ఇంకో రకంగా ఎట్లా చేయగలమనేది ఆయన చేశారు. ఇది కేవలం వాళ్ళు పర్సంటేజీ లెక్క, రూపాయి తగ్గిందా, రూపాయి లెక్క వేసిందా అంటే గతంలో పోల్చినట్టు విపరీతంగా పెరుగుదల ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఉండాలని కోరుకోవడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యాశ అవుతుంది. బట్ ఓవరాల్గా సిచ్యువేషన్ చూస్తే ఈ గవర్నమెంట్లో ఒక ఆత్మవిశ్వాసంతో ఓన్ చేసుకుని ఒక పర్పస్ఫుల్గా ఉద్యోగం చేస్తున్నామంటే ఎస్, దానికి ఒక సెల్ఫ్ ఎస్టీమ్ కానీ పెరిగేటట్టుగా ముఖ్యంగా ఎడ్యుకేషన్లో తీసుకుంటే అందరూ గమనిస్తూనే ఉన్నారు. అక్కడ పెట్టే మనం నాడు నేడు కింద ఆ బిల్డింగ్లు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ రెనోవేట్ మార్చి, అలాగే ఇంగ్లీష్ మీడియం కోసం అవసరమైన వీళ్ళందరికీ స్టాండర్డ్స్ పెంచి, అలాగే ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా వీటిని పెంచి అక్కడ నుంచి ఇటు వలస ఇటు మొదలైనాయి స్టూడెంట్స్. అది మేజర్ సక్సెస్. ఒక రకంగా ఇదంతా టీచర్లందరికీ కూడా చాలా సక్సెస్ బ్రహ్మాండంగా చెప్పుకునేది అంశం. ఇదంతా దానికయ్యే 10,000 కోట్లు, 15,000 కోట్లు, 16,000 కోట్లు ఇదంతా కూడా దేని మీద పెట్టినట్టు, ఆ రంగం మీద పెట్టినట్టే కదా. అసలు పూలే లేకుండా పనే లేకుండా ఇది తీసుకుందామని మీరు మాత్రం అనుకుంటారా? కాదు కదా, చేస్తున్న దానికి తీసుకుంటున్న దానికి తగిన పని చేయాలి, ఆ పనికి తగాల్సిన వాతావరణం ఉండాలని మీరు కోరుకుంటారా, కోరుకోరా? ఉపాధ్యాయులను అడుగుతున్నా, మరి అలాంటి వాతావరణం క్రియేట్ అవుతుందిగా. ఆ సెక్టర్ బ్రహ్మాండంగా అవుతుంది. రేపు మీరు చెప్పుకోవడానికి కూడా మీ దగ్గర అణిముత్యాలంటి పిల్లల్ని తయారు చేసుకోవడానికి వీలుగా ఉంది. రియల్ ఒక 40 ఏళ్ల క్రితం ఉన్న పూర్వవైభవం వస్తుంది. ఎప్పుడైతే ఓన్లీ ప్రభుత్వ పాఠశాలల నుండి అవే భావి పౌరులను తయారు చేసే రోజులు, అవి ఇప్పుడు మళ్ళీ అలాంటి మంచి ఇది వచ్చింది. ఉంటే ఎస్, తెలంగాణతో పోల్చుకునే పరిస్థితి నార్మల్గా రెవెన్యూస్కి సంబంధించి వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు కంపేర్ ఎయిదర్ ఎంప్లాయీస్. తెలంగాణ వైపు చూస్తే ఎంప్లాయీస్ తక్కువ, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, రెవెన్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయి. ప్లస్ కోవిడ్ దీనివల్ల పడింది దెబ్బ. ఇది ఎంతకాలం దీని ఎఫెక్ట్ ఉంటుందో తెలియదు. ఎక్కడా గవర్నమెంట్ వేరే ఎక్కడ దుబారా అనేది చేయట్లేదు. ప్రతిదీ అకౌంట్ ఫార్ అయింది. అందులో ఎక్కువ భాగం డీబీటి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా, బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారానే ట్రాన్స్ఫర్ ఇది వాటెవర్ సంక్షేమ పథకాలన్నీ వెళ్తున్నాయి. ఇంకో పక్క ఈ ఇస్తూ వచ్చినవన్నీ ప్రతి ఉద్యోగి కూడా గతంతో పోలిస్తే శాలరీస్ పెరుగుతూ వచ్చినాయి. ఎక్కువ ఎవరైతే సెక్యూరిటీ లేని వాళ్ళకి ఎక్కువ పెరిగింది. ఐ థింక్ ఈరోజు ఉద్యమంలో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటున్నారు. మరి దీన్ని ఖచ్చితంగా వీళ్ళు 390,000 మంది అయితే ఇంకో 10 లక్షల మంది డిఫరెంట్ దీని కింద కేటగిరీల కింద ఉన్నారు. వాళ్ళందరినీ వీళ్ళు కలుపుకుంటున్నారు కదా, మరి వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది దాన్ని కూడా గుర్తించాలిగా. ఆర్టీసీ డ్రీమ్ అది. ఈరోజు ఈరోజే మాట్లాడుతూ అధికారులు అన్నారు, ఎప్పుడైతే డీజిల్ ఇవి పెరిగిపోతూ వచ్చిందో రేటు 2,200 కోట్లు పర్ ఇయర్ లాస్ వస్తుంది. ప్లస్ కోవిడ్ ఇది ఆక్యుపెన్సీ రేషియో 75 నుంచి 50కి పడిపోయింది. కార్పొరేషన్ గవర్నమెంట్ ఎట్టుండేది పరిస్థితి? సరే ఏది ఎట్టున్నా సరే ప్రభుత్వంలో కలిపేశారు. అది విలేజ్ సెక్రటేరియట్ 130,000 మంది యాడ్ చేయడం. ఇప్పుడు ఇది ఈ విస్తృతి పెరిగింది,
డెలివరీ మెకానిజం కానీ లేదా గవర్నమెంట్ సర్వీసెస్ మీ మీద ఉన్న వాళ్ళ మీద బర్డెన్ తగ్గింది, కొత్తగా ఇన్ని ఉద్యోగాల కల్పన జరిగింది. ఇంతకంటే బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఏ ప్రభుత్వం అయినా తీసుకోగలదా? టీచర్లది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను వాళ్ళందరికీ. ఇప్పుడు రేపు మనం అంగన్వాడీ వీటన్నిటిని కలిపి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఎస్జీటీల నుంచి మొత్తం ప్రమోషనల్ అవెన్యూస్ అన్నీ వస్తాయి. అంటే అవన్నీ జీవితం ఉద్యోగి జీవితం మెరుగైన దీంట్లోకి పోవడం కాదా? క్వాలిఫైడ్ వీళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళందరినీ వీలైనంత వరకు ఆ స్లాట్స్లోకి తీసుకుందామని, గతంలో లాగా ఎవడి కర్మకు ఎవడు బాధ్యనట్టు వదిలేయకుండా ఒక యూనిఫామ్ జనరల్ పాలసీ చేయాలంటే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికీ మార్గ నిర్దేశనం చేసేది, దిశానిర్దేశనం చేసేది ముఖ్యమంత్రి గారే. ఈరోజు ఆయన్ని పట్టుకొని లేదా ప్రభుత్వాన్ని పట్టుకొని మాకు ఇదిగో ఇక్కడ రూపాయి తగ్గింది, ఇక్కడ 10 రూపాయలు అయిపోయింది అనే దీన్ని మాట్లాడుతున్నారు కదా. ఈ ఓవరాల్ పిక్చర్ చూడరా. రెండవది, ఏ రోజన్నా మామూలుగా ఈ వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి హయ్యెస్ట్ పొలిటికల్ ఇదంటే రిప్రజెంటేషన్ ఆఫ్ క్యాబినెట్తో చీఫ్ సెక్రటరీతో కలిసి కమిటీ కంటే ఇంకా ఏం మీకు వేరే ఎక్కువ ఉంటుంది? దట్ కమిటీ ఈజ్ వెరీ మచ్ దట్ ప్రెజెన్స్ ఈజ్ దేర్ దట్ ఈస్ దేర్ అక్కడ కూర్చొని రియల్ ఇష్యూస్ మీరేమనుకుంటారో 1, 2, 3 డిస్కస్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుందామంటే, అది లేకపోతే ఎస్ మాకు మా అరణ్య నిరోధం అవుతుంది, ఎవరికి చెప్పాలనడానికి వీలవుతుంది. అక్కడికి రాకుండా ఎక్కడో ఇప్పుడు ఈరోజు జరిగిన ప్రదర్శన లాగానో రేపు 6వ తేదీ రాత్రి నుంచి సమ్మెనో అది ఎక్కడికి, దానివల్ల ఏం సాధిస్తారో ఇప్పటికైతే అర్థం కావట్లేదు. దానివల్ల ఏమొస్తుంది అల్టిమేట్గా? ఇంకా బిటర్నెస్ పెరిగితే పెరుగుతుంది కొంత, ఇటువైపు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఈరోజు జరిగిన వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎందుకంటే ఒక స్టేజ్ దాటినాక వ్యక్తిగతంగా కూడా రకరకాలుగా ఎవరన్నా ఏమన్నా ముఖ్యమంత్రి గారు అయితే దాని గురించి పట్టించుకోవట్లేదు. ఆయన చూస్తున్నది ఒక్కటే, వీలైనంత వరకు చేసాం, ఇంకా ఏదన్నా వీలైతే చేద్దాం, చర్చలకు వచ్చేసి వాళ్ళు కూర్చుంటే మాట్లాడండి, డోర్స్ అయితే ఎప్పుడు ఓపెన్ ఉంచండి. ఈ దానికి తెచ్చిపోయి ఒకరెవరో ఇటువైపు నుంచి మాట్లాడి దాన్ని తీసుకొని ఇంకోరు మధ్యలో ఇలాంటి అవకాశం కోసం వెయిట్ చేసి ఈరోజు 10 నుంచి మొన్నటి నుంచి చూసాం వాళ్ళది చొక్కాలు దించుకుంటున్నారు. ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ ఈనాడు కానీ, ఆ రాధాకృష్ణకున్న ఎంప్లాయీస్ మీద ఏం ఒపీనియన్ ఉన్నది అనేది అందరికీ తెలిసిందే. ఆనా కొడుకులు మేము కట్టే పన్నులతో వాళ్ళకి ఇస్తారా అని చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఎదురు కూర్చొని మాట్లాడుకుంటుంది బయట అన్ని సర్క్యులేట్ కూడా అయింది. ఆ వ్యక్తి ఈరోజు ఎత్తుకుంటున్నాడు, అక్కడే తెలియట్లేదా ఇలా పర్పస్ ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? దాంట్లో దీని నుంచి ఎట్లా పొలిటికల్గా ఏం తీసుకోవాలి వాళ్ళు చూస్తున్నారు, లేదా ఇది ఒక పొలిటికల్ నినాదంగా మార్చి ప్రెజెన్స్ ప్రూవ్ చేసుకోవాలని కొన్ని సంఘాల వాళ్ళు ట్రై చేస్తారు? వీటన్నిటికీ అవకాశం ఇవ్వడం అవసరమా? దాని బదులు వచ్చి కూర్చొని ఏమైనా సమస్యలు ఉంటే చర్చించుకొని సాల్వ్ చేసుకోవడం ముఖ్యమా? ఎంప్లాయీస్ వెల్ఫేర్ రీత్యా లేదా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సెక్యూరిటీ కానీ వాళ్ళకి సంబంధించిన జీతపత్యాలకు సంబంధించి మిగిలిన వాటన్నిటికీ ఇంతకంటే బెటర్ ప్లాట్ఫామ్ ఆ రకం కుదరదు కదా వేరే రకంగా? ఎస్, ప్రభుత్వం పలక్కపోతే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఈరోజు జరిగింది ఇంత వాళ్ళందరూ గ్యాదరింగ్ అయినారన్నా, ఇదంతా ప్రభుత్వం వైపు ఎస్ వాళ్ళ ఆవేదన ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారనే ఓ పాజిటివ్ దాంతో ఎలాంటి దీన్ని చేయనందువల్ల కానీ, వాళ్ళన్నట్టు నిజంగానే ప్రభుత్వం కర్కశంగానో కర్కోటకంగానో ఉంటే అట్లెందుకుంటుంది? మళ్ళీ మళ్ళీ పాజిటివ్ దీంతో మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం, దయచేసి దీని నుంచి ఈ ఇది ఆ రణగడతో దాంట్లో పడిపోతే అది ఒక హిస్టీరిక్ దీనికి పోతారు, గుంపులు గుంపులు చేరి ఒక రకంగా అయితే తెలియని దేనికి పోతారు, ఇష్యూ పక్కకి వెళ్ళిపోతుంది. కూల్గా ఆలోచించండి, మీ నాయకులు ఎవరో వాళ్ళని రమ్మనండి, నాయకులు వచ్చి చర్చలకు మేమైతే రెడీగా ఉన్నాం ఎప్పుడైనా సరే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, సమ్మె మీరు సమ్మెకు పోతారంటే ప్రజా జీవితం ఎఫెక్ట్ కాకుండా, అలాగే ఇప్పుడున్న కోవిడ్ దాంట్లో ఈ గుంపులు వీటికి సంబంధించి రెస్ట్రిక్షన్స్ కోసం రెస్ట్రిక్షన్స్ పెట్టక తప్పదు, అలాగే పబ్లిక్ లైఫ్ ఎక్కడా అఫెక్ట్ కాకూడదు కాబట్టి అది కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, అంటే మీ రెస్పాన్సిబిలిటీనే. ఇందులో ఉద్యోగుల్లో పార్టిసిపేట్ చేస్తున్న చాలా వాళ్ళు మీరు కూడా మీరు కూడా చూసేదే, మీకు తెలుసు గవర్నెన్స్ పబ్లిక్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాల్సింది లేదా వాళ్ళ అవసరాలు చూడాల్సింది ప్రభుత్వం పని ఎక్కడైతే ఉందో దాని ప్రజలు.
దీనివల్ల ఈ సమయం వల్ల అదే నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి దాన్ని నియంత్రించడము లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగేవి. ఇది బెదిరించడానికి ఇంకో దానికి అది మీకు తెలుసు. రెండవ వైపు ఇటువైపు రాజమార్గంలాగా చర్చలకు దారింది. ఆ కమిటీ అవైలబుల్గా ఉంటుంది, ఎప్పుడైనా దాంతో కూర్చొని డిస్కస్ చేసుకొని రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా కాని పక్షంలో అప్పుడు చూడవచ్చు. అప్పటికి కూడా మేము సింపథెటిక్గా ఎందుకు చూడమంటున్నామంటే అర్థం చేసుకోమని ఎందుకు కోరమంటున్నాం అంటే ఉన్న సిచ్యువేషన్ అట్లుంది. నిజంగానే సిచ్యువేషన్ బాగుండి, రెవెన్యూస్ బాగుంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు 27 ఫిట్మెంటే ఎక్కడో పెట్టేవారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో బాగా పెరుగుతుందని పెరగాలంటే అలాంటి సిచ్యువేషన్ ఉండేది కాదు. కానీ ఎవరికి నష్టం జరగట్లేదు, ఎవరికి కోతలు పడట్లేదు, లేదా ఇవి రికవరీలు కానీ ఉండవు అంతవరకు అయితే అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఉన్నాయని ఏదైనా ఉంటే వచ్చి చెప్పి ఇదిగో చూపమని చెప్తున్నాం, కరెక్షన్స్ చేస్తామని. సో మరోసారి అందరికీ అప్పీల్ చేస్తున్నాం, మన్నా చేసాం, నిన్న చేసాం. ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాల నాయకులకు, ఉద్యోగులకు, ఉద్యోగులందరికీ, కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఒక్కసారి ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినంత వరకు ఒక ఉద్యోగ భద్రత ఎట్లా క్రియేట్ చేసింది టోటల్గా ఇన్ని టోటాలిటీ చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదో దీని ఒక్కదాన్ని చూసి ఆవేశాలకు దాని నుంచి ఒకసారి వచ్చాక అసలు విషయం పక్కకు పోయి ఆవేశమే ఉంటుంది. దాంతో వచ్చే అనవసరమైన బిట్టర్నెస్ పెంచుకోవడం ఇది కరెక్ట్ కాదు. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేస్తున్నాం, చర్చలు రానని ఒకటి సలహా తీసుకుంటున్నాం. ఆయన సీఎం గారు హెడ్ ఆఫ్ ది స్టేట్గా ఆయన ఉంటారు. ఆయన తరఫున ఉండే ప్రతినిధులు ఇంకెవరు ఇప్పుడు అట్లంటే ఉద్యోగులందరితో చర్చలు జరపాల్సి వస్తుంది. ఉద్యోగుల తరఫున ప్రతినిధులు ఉంటున్నారు, ప్రభుత్వం తరఫున ప్రతినిధులు ఉంటారు. అది ఏదైనా అక్కడ జరిగి ఫైనల్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా వాటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ కావచ్చు. కానీ దానికి మించి ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని అయితే హెడ్ చేస్తున్నారో సీఎం గారు ఆ ప్రభుత్వంలో భాగమైన వీళ్ళు వచ్చి నేరుగా ఎదురుగా కూర్చుంటే తెలియదు ఏముంటుంది. అక్కడ వచ్చేసి ముందు డిస్కస్ చేసే మంత్రుల కమిటీతో చేయొచ్చు. బల ప్రదర్శన మీరు చేసిన వ్యాఖ్యలను ఉద్యోగ సంఘాలు తప్పుపడతామని, ఇది బల ప్రదర్శన ఎలా అవుతుంది మా ఆవేదన అంటున్నారు. అందుకే నేను దాన్ని అందరూ ఒక దగ్గర చేరడం నేను బల ప్రదర్శన అన్నాను. అది కాదని వాళ్ళు అందుకోసం కాకపోతే అంత కష్టపడి నానా ఊర్ల నుంచి ఎందుకు వస్తారు అందరూ. అందరం ఒక దగ్గర చేరితే ఎస్ వీ హ్యావ్ యాంగ్లిష్ మాకు మా ఆవేదన మాకుంది అని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక దగ్గరికి చేరారు. చేరిన దాంట్లో రెండు కనపడుతున్నాయి. లేవని మేము అంటుంటే కదా, మీకు ఎక్కడైతే హార్ట్ బర్న్ లేక అసంతృప్తి ఉండడానికి అవసరమైనవి ఏమన్నా ఉంటే రికవరీలని పెరగాల్సినంత పెరగలేదంటే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. నేను 10,000 పెరుగుతుంది అనుకున్నా చాలా తక్కువ పెరిగింది అంటే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ అసలు లేదు మాకు నష్టం వస్తుంది అనే పరిస్థితి లేదని ఫీల్ అవుతున్నాం. అందుకోసం వచ్చి మాట్లాడచ్చు కదా. ఇది లేకపోతే అప్పుడు ఇప్పుడు మీరు మనం ఇంటి దగ్గరికి వెళ్ళి పిలిస్తే బెల్ కొట్టడానికి లేకపోతే తలుపు కొడతాం లేకపోతే గట్టికి కొడతాం. అసలు బెల్ కొట్టాల్సిన అవసరం లేక డోర్ తెరిచింది రమ్మని చెప్తుంటే ఇక్కడ ఇంతమంది వచ్చి ఎవరి మీద అది ప్రదర్శిస్తున్నారో అర్థం కావట్లేదు. ఆవేదన గుర్తించాము, రండినే కమిటీ ఫామ్ చేసింది. మీరు ఆవేదన ఏదో చెందుతున్నారు, ఆ ఆవేదన అపోహ మాత్రమే మేమనుకుంటున్నాము. ఇదిగో ఈ కమిటీ దగ్గరకు వచ్చి మీరు చర్చించండి, దాంట్లో అక్కడ రిజాల్వ్ చేసుకోండి అని అన్నాము. ఆ ప్లాట్ఫామ్ లేకపోతే మీరు అన్నట్టు కదా, ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు ఎందుకు మరి అందరూ చేరుతున్నారు అక్కడ, అంటే వినపడలేదు అనుకుంటున్నారు. వినపడింది అని మేము చెప్తున్నాము, మీ ఆక్రందన ఆవేదన వినపడింది రండి అన్నాక అక్కడ కూర్చొని అక్కడికి వచ్చేసి అవి మోర్ మీరు గమనిస్తే పొలిటికల్ తినలేకపోతున్నాయి. సంఘటిత శక్తి చూపుతాము, మా ఆత్మగౌరవం వీటి గురించి మాట్లాడుతున్నారు. విచ్ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ పిఆర్సీ, సంబంధం లేదు. అంటే సంబంధం లేని వేరే నినాదాలకు వేరే వాటికి పోతున్నాయి. సో అవి డీవియేట్ అయ్యి అసలు పర్పస్ కూడా పక్కకు పోతుంది. కాబట్టి నేనున్న దాంట్లో మీరు గమనిస్తే ఆవేదన వ్యక్తం చేయడం కోసం మీరు బల ప్రదర్శన చేసినా సరే అది కూడా అవసరం లేదు, ఆ సిచ్యువేషన్ లేదని చెప్పి ప్రయత్నం చేశాను. దాని బ్యాలెన్స్డ్ ఇదే అనుకో, ఎందుకు మీ ఆవేదన ఉంటే రమ్మన్నాము, అట్ ది సేమ్ టైం సమ్మె చేస్తామంటే దానికి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు అది కూడా ప్రభుత్వం బాధ్యతే కదా. అలాగే ఎక్కడ మేము చెప్పేసి అబద్ధం ఏమైనా ఆడుతుంటే ఉన్నాను అనుకోవచ్చు, లేదా ఆడుతున్నారు మీరు ఇది పొరపాటు చెప్తున్నారంటే ఇది ఎదురుగా కూర్చొని మాట్లాడాలి తప్ప మేము మీడియా ద్వారా మేము అనడం వాళ్ళు మీడియా ద్వారా ఎక్కడో చెప్తుండడం అది 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 కరెక్ట్ పద్ధతి కూడా కాదు కదా. అది మూడు తేదీ మళ్ళీ చెప్తున్నాం అమ్మా.
ఆల్రెడీ సాలరీస్ కూడా అకౌంట్స్లో పడినాక వాటికి ఏమి అర్థం లేని ఇదిగా అనిపిస్తుంది. ఏదో ఇప్పుడు జీవోలు రద్దు కోరడం అనేది మీకు కావాల్సింది. దాంట్లో 100 ఉంటే 100 సమస్యల గురించి డిస్కస్ చేస్తాం, క్లారిఫై చేసుకుంటూ వస్తాం. ఏవైతే మేము వాటిని సాల్వ్ చేయలేమో, మీరు అనుకుంటున్న చేయలేము అది చెప్తాం. ముందు అంతవరకునే షార్ట్ లిస్ట్ ఇచ్చేసుకుంటూ రావచ్చు, రెడ్యూస్ చేసుకుంటూ రావచ్చు, ఏరియాస్ ఆఫ్ కామన్ ఇది వీటికి రావచ్చు. అంతవరకు జరిపి ఆ తర్వాత మీరు ఏమైనా డిమాండ్ చేస్తే అర్థం ఉంటుంది. సో ఆ మూడింటికి సంబంధించి వాళ్ళు ఎంత అడిగినా ఇన్ ఎఫెక్ట్ ఆ డిమాండ్లకు అర్థం లేదు కాబట్టి అది ఇంకా అసలు సమస్య సాల్వ్ కావడం కాకుండా ఈ డిమాండ్ల మీద ఒక ప్రెజర్ బిల్డ్ చేయాలని ట్రై చేస్తున్నారేమో అని అనుకో రకంగా అనుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఎవరు దిగడము పెరగడం ఏముందమ్మా? ఇప్పుడు సాలరీస్ దీనికి పిఆర్సీ దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫస్ట్ దీని నుంచి బయటపడకపోతే ఇక్కడ ఏదో ఎవరితోనో కొట్లాడుతున్నట్టుంది మాట్లాడుతున్నది. ఇక్కడ ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు మాకు కొంత అన్యాయం జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి ప్రాపర్ వేదిక క్రియేట్ అయినప్పుడు అక్కడ మాట్లాడుకుంటే ఇంక దిగి రావడము పైకి పోవడం ఏమి ఉండదు. అక్కడేముంటుంది అక్కడ అట్లా మాట్లాడితేనే ఇబ్బంది వస్తుంది. యాజ్ ఇఫ్ అదేదో దిగి రావడం అంటే ఏదో పట్టుదలగా బీసుకోమైనట్టు ఎందుకు ఇవ్వరు, లేదా రిపోర్ట్ అడిగితే ఎందుకు ఇవ్వరు అంటే జీవోలకు శాంక్టిటీ ఉంది. ఎవరు క్యాజువల్గా ఎందుకు మేము అడుగుతున్నాం కదా జీవోలు క్యాన్సిల్ చేయండి, ఏం ఒక నెల పాత జీతాలు ఇస్తే ఏమన్నా ఇదవుతుందా? ఇజ్ ఇట్ చిన్నపిల్లల ఇది కాదు కదా. ఒక గవర్నమెంట్ ఒక స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవోస్కి కానీ దానికి ఒక శాంక్టిటీ ఉంది, డెసిషన్స్కి ఒక శాంక్టిటీ ఉంటుంది. అండ్ ఇట్ షుడ్ బి ఇట్స్ ఏ సీరియస్ అఫేర్. నేను అనుకున్నాను దాన్ని అంత క్యాజువల్గా చూసుకుని ఏముంది ఒక నెల జీతం పాత జీతాలు ఇస్తే అనేది అట్లా కరెక్ట్ కాదనుకుంటున్నా. అట్లా మాట్లాడారు లేదు, నేను దాంతో వాసి ముక్కపోతాను. కానీ వాళ్ళు ఎవరు అనుకుని ఇంతకుముందు మాట్లాడినారు, నేను వాళ్ళతో మాట్లాడుతానో జరుగుతూనే వచ్చినాయి కదా. వాళ్ళకు తెలుసు ముఖ్యమంత్రి గారే అన్ని చేస్తున్నారని చెప్పాము. ఇంతకుముందు బాగా చేసినప్పుడు వాళ్ళే వచ్చి థ్యాంక్స్ చెప్పినారు, సార్కి చెప్పండి సార్ సీఎం గారికి బాగా చేస్తున్నారని. సో వాళ్ళ చనువు ఉంది, వాళ్ళు కొంత ఇదేనంత నేను పట్టించుకోవటం. దాంతో నేను ఏదో థ్యాంక్స్ చెప్పినంత మాత్రాన్ని ఇక్కడ అయ్యేది లేదు, లేదా ఇట్లంత మాత్రం తగ్గేది లేదు. యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాము, ఎవరు అందరి ఇంట్రెస్ట్ దాన్ని రిజాల్వ్ చేయాలనుకుంటున్నాం. ముందు నుంచే వాళ్ళతో ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా నా రోల్ కొంత ఉంది దీంట్లో ఉంటుంది. బట్ ఈ మేమైతే మాటలను దాటి చూస్తున్నాం, ఈ మాటల మీద రియాక్ట్ కాదలుచుకోవాలి. ఆయన గురించి తక్కువ మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్లీ అదే కారణంతోనే మేము చెప్తున్నాం, వద్దు మీరు అనవసరంగా మీకు సంబంధం లేని శక్తులు వస్తాయి, రాజకీయ శక్తులు వస్తాయి, దీన్ని ఎన్కాష్ చేసుకోవాలని చూసే శక్తులు వస్తాయి. వాళ్ళు పొలిటికల్ రీజన్స్ మీద ఏదైనా చేసే బదులు చేతగాక ఇదిగో ఇలాంటి అడ్డదారులు రావాలని చూస్తారు, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వస్తారు, మీ కంట్రోల్ తప్పుతుంది. కాబట్టి మీరు వచ్చి చర్చలకు రండి, మనం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుందని నేను చెప్తున్నాను. అందుకు సార్ కొంతమంది మంత్రులు అలాగే ప్రజాప్రతినిధులు ఉద్యోగుల విషయంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు, భవిష్యత్తులో తీవ్ర నష్టం ఎదురవుతుంది, మా దగ్గర ఒక్కొక్కరు 5 ఓట్లు ప్రభావితం చేసే శక్తి మా దగ్గర ఉందంటూ కూడా. ఇంకా అది బ్లాక్ మెయిలే కదా, దాన్ని ఏమనాలా? ఇప్పుడు అది బ్లాక్ మెయిల్ చేయడం, ప్రెజరైజ్ చేయడమే కదా. అంటే ఓట్లు ఊహిస్తారు కాబట్టి వీళ్ళకు అడిగినవన్నీ చేయాలనా? అది కరెక్టేనా పద్ధతి అట్లా అనడం? అలాగే ఇప్పుడు వాళ్ళల్లో మాట్లాడి ఇక్కడ ఎవరో 4 ఎమ్మెల్యేలు మనం మాట్లాడితే అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఒక్కొక్కరు ఒక రకమైన బాడీ లాంగ్వేజ్తో ఒక్కొక్క రకమైన హెచ్చరికలతో రకరకాలుగా మాట్లాడారు. కొందరు సంయమనంతో మాట్లాడారు, కొంత అగ్రెసివ్గా మాట్లాడారు. మేము ఒకటే ఇవ్వట్లేదే, వాటిలో ఒకటే చూస్తున్నాం. వాళ్ళ ఆవేశము అదంతా కూడా వాళ్ళ ఆక్రందన వాళ్ళ ఆక్రోశం అంతా పర్టికులర్ ఇష్యూస్ మీద ఉంది. అది వద్దు, అది ఎక్కువ అయ్యే కొద్ది మేము ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాం. దాని మీద ఇక్కడ ఎవరో రియాక్ట్ అవుతారు, ఆ రియాక్షన్ చూసి చూడు అక్కడ రియాక్ట్ అయ్యాడు, మేము మాత్రం తిడుతూనే ఉంటాం మీరు ఎవరు మాట్లాడకూడదు అనడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి అసలు అంతవరకు ఎందుకు పోవాలా, పోకుండానే ఆపొచ్చు కదా అనేది మా రిక్వెస్ట్. ఓవరాల్గా ఈరోజు మీరే చూస్తే అక్కడ జరిగిన తీరు అది చూస్తే ఎంత ఫ్రీగా జరిగిందనేది అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం కోవిడ్ నేపథ్యంలో ఆల్రెడీ చెప్పి పర్మిషన్ అఫీషియల్గా ఎవరికి ఇవ్వాలా ఎక్కడ, అలాగే దాన్ని ఎక్కడికెక్కడ వీలైనంత వరకు పోవద్దని నచ్చ చెప్పడానికి నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఏ డిపార్ట్మెంట్ హెడ్స్ వాళ్ళు చెప్తారు, మిగిలిన వాళ్ళు చెప్తారు వద్దు,
ఈవెన్ యూ హ్యావ్ ఆప్షన్ డిస్కస్ చేయడానికి డిస్కస్ చేసుకోవచ్చు కదా అని చెప్తారు. ఇలాంటి ప్రయత్నాలు అన్నీ జరిగింటాయి. అందులో భాగంగా ఎక్కడన్నా నియంత్రించడానికి జరిగాయి కూడా నేను నాకు తెలియదు. బట్ ఓవరాల్గా వాళ్ళని ఆపేసి దాని ద్వారా ఏదో గొంతు నొక్కాలనే ప్రయత్నం జరగలేదు. జరిగింటే అట్లయితే అట్లా ఉండదు, లేదా ఇంకో రకంగా ఉండేది. మీ టీవీలో కూడా పని ఎక్కువ ఉండేది, ఇప్పుడు అలాంటిది ఏం జరగలేదు కదా. మేము కూడా ఎంత తక్షణం ఈ ఎడ్యుకేటెడ్ ఎంత ఎంప్లాయీ సెక్షన్లో ఇమీడియట్ వస్తాయని కాదు, దాన్ని ఉపయోగించుకొని ఇంకోరెవరో చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 20 మంది ఉన్నాం, ఇద్దరు వచ్చేదైనా టక్కున రకస్ క్రియేట్ చేస్తే, అనుకోని ఏదైనా క్రియేట్ చేస్తే అది ఏదో ఒక దీనికి పోతుంది కదా అన్నాము. ఇదేం గ్యాదరింగ్ ఏదో మాస్ అయితే అనుకోవచ్చు, అంతా ఎన్లైటెడ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఫ్యూచర్లో దెర్ ఈజ్ స్కోప్, దీన్ని వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాంటి దానికి అవకాశం స్కోప్ ఇవ్వద్దనే చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఓపెన్ మీ ద్వారా మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళకు మెసేజ్లు పంపించాము. అయితే ఈరోజు మార్నింగ్ వాళ్ళు ఫోన్ నెంబర్లు మార్చుకున్నట్టున్నారు, దొరకలేదు. ఇలాంటి నేనే పర్సనల్గా ట్రై చేసి చెప్దాం అనుకున్నాను. ఒకవేళ మీ ద్వారా కూడా మళ్ళీ చెప్తున్నాం, ఎప్పుడైనా ఓపెన్ ఫర్ డిస్కషన్స్, రెడీగా ఉంటాం. ఆ టైంలో అవైలబుల్ ఉండే మినిస్టర్లు, అఫీషియల్స్, నేను ఎవరు ఉంటే వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.